టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన విజయగర్జన సభ ఆది నుంచే వివాదాల పాలవుతోంది. ఇన్ని రోజులు సభ కోసం వరంగల్ పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణకు కసరత్తు చేసి చివరకు హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద 1100 ఎకరాలను నిర్ణయించారు. కానీ స్థలాన్ని ఇచ్చేందుకు దేవన్నపేట రైతులు వ్యతిరేకిస్తున్నారు. పంట పొలాలను ఒక్కరోజు సభ కోసం పాడు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు చెప్పినా తమ నిర్ణయాన్ని మార్చుకోబోమని, భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భూముల విషయమై రైతులను సంప్రదించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అయితే భూముల కోసం కొందరు నాయకులు బెదిరిస్తున్నారని, 2 రోజుల క్రితం కూడా అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటే వారు తమపై దాడి చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సభా స్థలాన్ని సర్వే చేసేందుకు అధికారులు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న రైతులు పంట భూముల వద్దే మకాం వేశారు. అయితే రైతులు అధికారులను రానివ్వడం లేదని, డ్రోన్ల సహాయంతో వారు సభాస్థలిని సర్వే చేస్తున్నట్లు సమాచారం. వరంగల్లోని ప్రకాష్ రెడ్డిపేటలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2017 ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభా ప్రాంగణం కోసం భారీగా పంట పొలాలు, ఇంటి స్థలాలను సేకరించారు. ఈ భూములను చదును చేయడంతో రైతులు పంట పొలాల హద్దులను కోల్పోయారు. దీని ప్రభావం ఇప్పటికీ ఉండిపోయింది. ఇప్పటికీ హద్దుల వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రకాష్ రెడ్డిపేట రైతులకు వచ్చిన పరిస్థితి మాకు రావద్దనే ఉద్దేశంతోనే భూములు ఇచ్చేందుకు వెనుకాడుతున్నామని అన్నారు. దాదాపు 1100 ఎకరాలను చదును చేసి సభ చేసుకుని వెళ్లిపోతారు. కానీ ఏళ్లు గడిచినా హద్దుల సమస్యలు వెంటాడుతాయి. విజయగర్జన సభకు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి అసలు కారణం ఇదే అంటున్నారు. అంతేకాకుండా పండించే పొలాలను పార్టీ సభ కోసం పాడు చేయడం సరికాదని రైతులు వాపోతున్నారు. శనివారం టీఆర్ఎస్ నేతలకు, రైతులకు మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు పోలీసులతో దేవన్నపేట టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు మోహరించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.